Hello, andariki namaste andi. Baunara, enjoy chestunnaru na videos chustunnara. Okay andi. Ippudu enni roads teeyabothunnam andi. Total ga manchi manchi locations roads andi. Oka changing purpose gaani. Alage next manu next chusaru idi Akashvani tower idi. Chala pedda tower. Akashvani antundandi. అలాగే మనం నెక్స్ట్ కొద్దిగా ముందుకెళ్తే అన్ని రోడ్సే అద్భుతంగా ఉంటాయి. రోడ్స్ చేంజింగ్స్ మనం చేసుకునేటప్పుడు ప్రతి రోడ్డు కూడా చాలా అద్భుతంగా మేము చిత్రీకరించాం. ఒకసారి మీరు చూస్తే మీరే దానికి ఇష్టపడతారు. అంటే ఇంత బాగున్నాయా విశాఖపట్నంలో రోడ్లు, లొకేషన్స్ ఇంత చక్కగా ఉన్నాయా అని మీరే ఆనందపడతారు. అలాగే షూటింగ్ పర్పస్కి మీకు ఏ రోడ్స్ కావాలన్నా మీరు ఇమీడియట్లీ నన్ను అప్రోచ్ అయితే మాత్రం మీకు ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి అనేది పర్మిషన్స్ దేని దేని పెట్టుకోవాలి, ఎక్కడెక్కడ పెడితే పర్మిషన్స్ మనకు వస్తాయి అన్నీ కూడా నేను మీకు వివరిస్తాను. నా నెంబర్ కూడా స్క్రీన్పై ఉంటుంది, కనుక మీరు దాన్ని చూసి ఫాలోఅప్ చేయండి. ఓకే అండి. మీరు ఇంకా అలా మీరు డౌన్కి వెళ్తే చూసారా రోడ్స్ అద్భుతంగా ఇలాంటి రోడ్స్ ఇప్పుడు వచ్చి మనల్ని దేన్ని చిత్రీకరించలేదు. ఈ రోడ్స్ చూడండి, చాలా మంచి లొకేషన్స్ రోడ్స్ మాత్రం చేంజింగ్స్ కాట్లకి అద్భుతమైన లొకేషన్ అనమాట అండి. చాలా బాగుంటుందండి. ఇంకా మీరు అలా వెళ్తానండి, అలా వెళ్తుంటే కొద్దీ ఇది చూసే ఈ లొకేషన్ చూడండి, చాలా చాలా రిచ్గా అద్భుతంగా ఏదో మనం ఏదో ఒక బెంగళూరులోనో ఒక ఏదో ఒక హైదరాబాద్ సిటీలోనో తీసినట్టు ఈ లొకేషన్ ఉంటుంది అండి. ఇలా డౌన్కి వెళ్తే పాండ్రంగపురం డౌన్ వస్తుందండి. ఈ డౌన్లో అలాగే ఇక్కడ టెంపుల్ కూడా అద్భుతంగా ఉంటుందండి. ఈ టెంపుల్ కూడా చాలా షూటింగ్లు చేసాం టెంపుల్లో. మీరు ఒక్కసారి కానీ ఆ టెంపుల్లో షూట్ చేస్తే మన సినిమా కూడా చూడండి. ఇదిగోండి ఈ రైట్ సైడ్ ఉన్నది పెద్ద టెంపుల్ సార్, పాండ్రంగపురం టెంపుల్. ఆ డౌన్ కూడా ఈ పాండ్రంగ స్వామి గుడిలో చాలా సినిమాలు చేసాము. మీ గుడి గురించి కూడా మీరు కామెంట్ చేయండి. దీనికి ప్రత్యేకంగా దీనికి ఏం తీసుకుంటారో ఎలా చేస్తారన్నది కూడా చాలా పెద్ద గుడి అండి, చాలా బాగుంటుంది. నేను మీకు వివరం చేసే వివరం పెడతాను. అది చూసారా ఆ డౌన్కి వెళ్తున్న కొద్దీ అద్భుతం లొకేషన్. అదే రైట్కి వెళ్తే మనం ఆర్కే బీచ్కి వెళ్తాం, అదే లెఫ్ట్కి వెళ్తే సబ్ మెరీను వచ్చాం కదా చూడండి. రైట్కి వచ్చాము, ఇక్కడ మన తాజ్ హోటల్ ఎదురుగా కనిపిస్తుంది, గ్రాండ్ బై అన్న హోటల్. ఈ తాజ్ హోటల్ ఇది ఇప్పుడు మనం అప్పుకి వెళ్తున్నాం అండి. అప్పుకి చాలా అద్భుతంగా వస్తుంది, అప్పు నుంచి మనం షూట్ చేస్తే. అలాగే అక్కడి నుంచి కూడా మనం రిటర్న్ మనం చూసారా ఇదిగోండి, ఈ లెఫ్ట్లో ఉన్నది గ్రాండ్ బై హోటల్, గ్రాండ్ బై అండి. చూసారు కదా సార్, ఓకే. అలా కిందకి మనం వస్తే నా హోటల్ అని చూసారా, నా హోటల్ అదో గ్రాండ్ బై. అలా చూడండి అది ఇక్కడ నా హోటల్. చాలా అద్భుతం, ఒక ఫారిన్ కంట్రీలో మనం షూట్ చేసినట్టే ఉంటుంది ఇది, అంత సూపర్గా ఉంటుంది అండి ఇది. ఇలా మనం అలా డౌన్కి వెళ్ళే కొద్ది ఈ లొకేషన్ అయితే మాత్రం ఇంకా ఇది తాజ్ హోటల్ అండి పక్కనే. ఈ చోట చూసారా ఎంత నీట్గా ఉందో, అదిగోండి. అలా మనం వెళ్తున్నామండి. అలా వెళ్తూ మనం రైట్కి తిరిగితే చూసారా సేమ్ ఎంత నీట్గా తీశారో కెమెరామెన్, అద్భుతంగా తీశారు చూసారండి. అదే మన రైట్కి వెళ్తే కలర్ ఆఫ్ డౌన్ వస్తుంది చూడండి లెఫ్ట్. ఇది చూసారు కదా ఇది కలర్ ఆఫ్ డౌన్స్ అండి, ఎంత నీట్గా వచ్చింది చూసారా. దానికి దీనికి కాంబినేషన్ అలా ఎంత నీట్గా కెమెరామెన్ ఎలా కలిపారు. ఇది అండి అద్భుతం అండి లొకేషన్స్ బీచ్ రోడ్స్. మీకు ఏ బీచ్ రోడ్స్ కావాలన్నా, ఏ రోడ్స్ కావాలన్నా, మీకు ఎంటీ రోడ్స్ బ్లాకులు కావాలన్నా ఇక్కడ నేను వైజాగ్లో మీకు అవైలబుల్గా ఉంటానండి. ఎనీ టైమ్ నన్ను కాంటాక్ట్ చేయవచ్చు. ఏ లాంగ్వేజ్ అయినా సరే, మీకు హిందీ, ఇంగ్లీష్, తెలుగు, మలయాళం, తమిళ, ఎనీ భోజ్పూరి ఎనీ సినిమాలు కూడా ఇక్కడ నేను చేస్తున్నానండి. చాలా అద్భుతం లొకేషను. మీరు నాకు నా నెంబరు కింద ఉంటుందండి, నాకు ఎనీ టైము మీరు నాకు అప్రోచ్ అవ్వచ్చు. ఓకే అండి. అది చూసే జూమ్ బార్ అండి, జూమ్ బార్ చాలా బాగుంటుందండి. జూమ్ బార్లో చాలా షూటింగ్ కూడా నేను ఇక్కడ చేయించాను, చాలా బాగుంటుంది. ఓకే అండి, బాయ్ అండి, బాయ్ బాయ్ అండి. నా ఇది చూసారా ఈ పక్కన కూడా కొబ్బరి చెట్లు ఉన్నాయి, అది కూడా సూపర్గా ఉంటాయి ఆ లొకేషన్ కూడా. ఓకేనండి. ఆ లొకేషన్లో మనం షూట్ చేయాలంటే మనం ఫారెస్ట్ పర్మిషన్ పెట్టుకొని నెక్స్ట్ కొన్ని పర్మిషన్స్ ఉన్నాయి పెట్టుకొని చేయిస్తానండి. నేను ప్రాడక్ట్గా చేపిస్తున్నాను సినిమాలు కూడా. ఇప్పుడు మీకు నేను అలాంటి లొకేషన్స్ ఏం కావాలన్నా సరే నాకు ఆర్డర్ చేయండి, బాయ్ అండి. ఓకే అండి.